మిత్రులు అందరికీ పేరు పేర నమస్కారం మిత్రులారా ఈ రోజు రాష్ట్రంలో 2500 రైతు వేదికలను 600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తెలంగాణ ప్రభుత్వం నిర్మించింది ఈ రోజు ఈ రైతు వేదికలు అనేది రైతుల ఆత్మ గౌరవ భవనాలు రేపటికి రైతుకు ఒక దిక్సూచి లాగా రైతులకు దశా దిశను నిర్దేశించే ఉద్దేశంతో देश में మొదటిసారిగా गौरव मुख्यमंत्री కేసీఆర్ గారు ఈ రైతు వేదికలు నిర్మించారు ఇదేదో కుల సంఘాల భవనాలు లాంటి భవనాలు కాదు జనరల్ గా ఊర్లల్లో మనం కులానికి భవనం కట్టుకుంటాం ఫంక్షన్ హాల్ కట్టుకుంటాం కమ్యూనిటీ హాల్ కట్టుకుంటాం ఇవి అట్లాంటి భవనాలు కావు ఇవి రేపు రాబోయే రోజుల్లో రైతుకు ఏ పంట పెట్టుకుంటే అధిక దిగుబడి వస్తుంది ఏ మెలకువలు పాటించాలి నిత్యం ఇక్కడ శాస్త్రవేత్తలు వ్యాపార శాఖ అధికారుల చేత మీకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది ఇది రెగ్యులర్ గా మీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ జరుగుతుంది రైతుల్లో ఉండే ఉత్తమ రైతులతో కూడా మీకు ఇంటరాక్షన్ సెషన్స్ కూడా పెడతాం ఇక్కడ ఇది రేపు గొప్పగా ఉపయోగపడాలి ఒకనాడు గత ప్రభుత్వాలు వ్యాపారం దండగానే కానీ ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత వ్యాపారాన్ని కొంత లాభసాటిగా మార్చే ప్రయత్నం చేస్తున్నాం వ్యాపారాన్ని పండగ వైపు తీసుకుపోతున్నది మన టిఆర్ఎస్ ప్రభుత్వం ఆనాడు ఉచిత కరెంటు అంటే చంద్రబాబు నాయుడు గారు బట్టలు ఆరేసుకోవాలి ఉచిత కరెంటు సాధ్యం కాదు అన్నాడు ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు రోషయ్య గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉచిత కరెంటు ఇస్తామని చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఉచిత కరెంటు కాస్త ఉత్త కరెంటుగా మారిపోయింది కాలిపోయే మోటార్లు పేలిపోయే ట్రాన్స్ఫార్మర్ ఆ కరెంట్ కూడా దొంగరాత్రి ఇచ్చినారు కరెంట్ గంట గంటకు ట్రిప్ అయ్యే కరెంట్ ఎప్పుడు కరెంట్ ఉండదో ఎప్పుడు పోదో తెలియని పరిస్థితుల్లో గత ప్రభుత్వాలు చేసినాయి కానీ ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు భారతదేశంలో ఎక్కడ లేని విధంగా రైతుకు 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చేది ఒక్క తెలంగాణ రాష్ట్రం మాత్రమే నేను అడుగుతా ఉంటా కాంగ్రెస్ వాళ్ళు బీజేపీలు బాగా మాట్లాడుతున్నారు ఒక 50 కిలోమీటర్లు పోతే కర్ణాటక రాష్ట్రమే కదా ఈ హైవే మీద ఒక 50 పోతే వచ్చేదేంటి కర్ణాటక ఆడ బీజేపీ గవర్నమెంట్ ఉన్నది తెలంగాణ ఆనుకొని ఇంకో దిక్కు ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఆడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది పోదాంపా ఛత్తీస్గఢ్కి పోదామా కర్ణాటకకు పోదామా తెలంగాణలో ఉన్న పథకాలు కర్ణాటకలో ఉన్నాయా తెలంగాణలో ఉన్న పథకాలు ఛత్తీస్గఢ్లో ఉన్నాయా ఇవాళ మన ముఖ్యమంత్రి గారు రైతుకు 10,000 రూపాయలు రైతు బంధు కింద ఇస్తున్నాం ఒక్క సంగారెడ్డి జిల్లాలో 733 కోట్లు ఇచ్చిన ఈ సంవత్సరం రూపాయి 2 రూపాయలు కాదు 733 కోట్లు ఇచ్చాం రాష్ట్ర వ్యాప్తంగా రైతు బంధు కింద 14,500 కోట్ల రూపాయలు ఇచ్చాం కర్ణాటకలో ఈ రోజు రైతు బంధు వస్తుందా ఇక్కడికి 10,000 కర్ణాటకలో ఆడపిల్ల పెళ్లికి 1,00,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి కింద ఇస్తున్నారా కర్ణాటకలో రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ వస్తున్నదా బీజేపీ వాళ్ళు ఇక్కడ మాట్లాడుతున్నారు దేంతో మాట్లాడారు ఉచిత కరెంటులో ఈ రాష్ట్రంతో పోటీ పడే వాళ్ళు ఉన్నారా రైతు బంధులో పోటీ పడే వాళ్ళు ఉన్నారా ఇవాళ కరెంట్ రైతు చనిపోతే 5,00,000 రూపాయల బీమా వారం రోజుల లోపల ఇస్తున్నాం ప్రతి రైతుకు ఇస్తున్నాం కులం లేదు మతం లేదు పార్టీ లేదు అందరు రైతులకు వస్తుంది ఇవాళ మన కంది గ్రామంలో చూస్తే మన దండు పాండు చనిపోతే వారి కుటుంబానికి 5,00,000 పంపించాం చిద్రుప్ప శాంతయ్య చనిపోయి వారి కుటుంబానికి 5,00,000 పంపించాం అదేవిధంగా మేడారం మేదరి కిష్టయ్య చనిపోయి వారి కుటుంబానికి 5,00,000 పంపించాం అదేవిధంగా బాయికాడి దుర్గమని వారు చనిపోతే వారి కుటుంబానికి కూడా 5,00,000 పంపించాం ఒక కందిలోనే ఈ ఆడాది ఈ 10 నెలల్లో 4 రైతులకు 5,000,000 రూపాయలు చొప్పున 20,000,000 రూపాయలు ఇచ్చాం ఇటువంటి పథకం భారతదేశంలో ఇక్కడ ఉందా గతంలో కాంగ్రెస్ వాళ్ళు ఉండగా బీజేపీ వాళ్ళు ఉండగా పాపం రైతులు అప్పుల పాలై ఆత్మహత్య చేసుకుంటే పురుగుల మంది ఆగో చెట్టు కురేసుకొని చచ్చిపోతే 1 రూపాయి ఇచ్చిందా పైగా అవహేళన చేసిండు తిన్న తరగతి రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని మాట్లాడినారు ఎక్స్ గ్రేషియా కోసం రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని మాట్లాడినారు కానీ ఈ రోజు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏ కారణం చేత ఎందువల్ల రైతు చనిపోయినా ప్రతి రైతుకు 5,00,000 రూపాయలు ఇచ్చి ఆ కుటుంబాన్ని కడుపులో పెట్టుకొని కాపాడుకున్న ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం నేను రైతుల్ని కోరేది ఒక్కటే
ఇయాల రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లో అతి ఎక్కువ ఖర్చు పెట్టిన రాష్ట్రం ఈ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో ఏ రాష్ట్రమన్న చూడండి బడ్జెట్ లో రైతుల మీద సింహ భాగం రైతుల కోసమే రైతు సంక్షేమం కోసం ఖర్చు పెట్టున్నది ఈ 28 రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం ఐ యామ్ ఛాలెంజింగ్ పోదాం ఏ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి పోదామా ఏ బీజేపీ పార్టీ రాష్ట్రానికి పోదామా ఎక్కడైనా రైతులకు ఉచిత కరెంట్ ఉందా ఇయాల రైతుల ఉచిత కరెంట్ మీద సంవత్సరానికి 12000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉంది టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు పథకం కింద 14500 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు రైతు బీమా మీద 1300 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు రైతు వేదికలకు 600 కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు రైతులు తమ భూముల్లో కళ్ళాలు పెట్టుకోవడానికి 600 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం ఖర్చు పెడతా ఉన్నారు గోడౌన్లు తెలంగాణ వచ్చినాడు 6 లక్షల మెట్రిక్ టన్నుల గోడౌన్లు ఉంటే ఈ రోజు 30 లక్షల మెట్రిక్ టన్నుల గోడౌన్ సామర్థ్యం కలిగి ఉన్న తెలంగాణ కందిర కూడా కట్టిం గోడౌన్ పెద్దది ప్రతి మండలానికి ఒక పెద్ద గోడౌన్ కూడా కట్టించారు మండలాలు కావాలంటే మీరు చేసిందా ఇలా కేసీఆర్ గారు వచ్చినకనే కంది మండలం అయింది సో ఇట్లా కొత్త మండలాలు కొత్త జిల్లాలు కొత్త గ్రామ పంచాయతీలు ప్రతి గ్రామ పంచాయతీ కూడా ఒక ట్రాక్టర్ ఒక ట్యాంకర్ ఒక ట్రాలీ ఒక నర్సరీ ప్రతి గ్రామ పంచాయతీకి ఒక పంచాయతీ సెక్రటరీ ఇచ్చి పల్లెలను గాంధీజీ కరలు కన్న గ్రామ స్వరాజ్యంగా మార్చిన ఘనత కూడా ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇక్కడ స్థానికంగా కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు వాళ్ళ మాటలు కేవలం విమర్శ కోసం రాజకీయాల కోసం మాట్లాడుతున్నారు మీరు మాట్లాడే ముందు ఒకటి చెప్పండి ఏ రాష్ట్రంలో తెలంగాణలో ఉన్న సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి ఏ రాష్ట్రంలో రైతు కోసం తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి ఉందో ఒక్కటి చూపిస్తారా ఇవాళ దేశంలో రైతులు ఆందోళన చేస్తున్నారు కానీ తెలంగాణ రైతులు టీఆర్ఎస్ ప్రభుత్వం కాబట్టి మీరు కూడా కందులు పండించారు మొన్న మా కంది మండలంలో మా కంది గ్రామంలో కందులు పండించిన రైతులకు నేను ఒక మాట చెప్పదలుచుకున్నా రైతులకు 6000 రూపాయల కంటే 1 రూపాయి తక్కువ వచ్చినా బయట అమ్మకండి ఒకవేళ తక్కువ వస్తే మన మార్కెట్ యార్డ్లోనే 6000 రూపాయల మద్దతు ధర ఇచ్చి మీ దగ్గర పండించిన కందులన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వమే కొంటుంది గ్యారంటీ కొంటాం మీరేం బాధపడాల్సిన అవసరం లేదు ఒకవేళ మార్కెట్ అంతకంటే ఎక్కువ అమ్ముకోండి 6000 కమ్మైతే చెప్పండి మీకు కందుల కొనుగోలు కేంద్రాలు పెడతాం కంది రైతుల దగ్గర పంట అంతా కూడా కొంటాం రైతుకు కాపాడుకుంటామని చెప్పుకుంటే మనం చేస్తాం ఆనాడు ఎరువుల కొరత ఎట్లుండని కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎరువు బస్తా కావాలంటే పోలీస్ స్టేషన్ లైన్ కట్టాం ఇతరం సంచి కావాలంటే లైన్ కట్టాం నకిలీ విత్తనాలు ఎరువుల కొరతతో ఆనాడు రైతుల జీవితాలు ఆగమైనవి కానీ తెలంగాణ వచ్చిన 7 ఏళ్లలో ఏ ఒక్కరోజు కూడా ఎరువుల కొరత రాకుండా చూసుకున్నాం ఏ ఒక్కరోజు కూడా నకిలీ విత్తనాలు బెడదలేకుండా రైతుల్ని కాపాడాం ఎవడన్నా నకిలీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్ట్ పెట్టి జైలు వేసి కఠినంగా చర్యలు తీసుకున్నది ఇవాళ తెలంగాణ ప్రభుత్వం రైతు కోసం ఇది మన ప్రభుత్వం రైతుల పట్ల ఉండే కమిట్మెంట్ ఎవరో వచ్చి తెలంగాణలో రైతు సంతోషంగా లేడు రైతుకు జరగలేదు అని మొసలి కన్నీరు కారుస్తున్నారు అసలు మీకు అవగాహన ఉందా తెలంగాణలో రైతు సంక్షేమం కోసం రైతు మీద ఖర్చు పెట్టే బడ్జెట్ మీద అవగాహన ఉండి మాట్లాడుతున్నారా కనీసం పరిజ్ఞానం ఉందా దిక్కుమొక్కు లేరు కనీసం అవగాహన లేనటువంటి వాళ్ళు కూడా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం మీద విమర్శిస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లో మొన్న ఎక్కడ చూస్తే నేను రైతుకి ఇచ్చేది కేవలం 12500 రూపాయలు మాత్రమే ఇస్తారు కానీ అదే తెలంగాణలో రైతుకు ఎకరానికి 10000 ఎన్ని ఎకరాలు ఉంటే అని అంతమంది రైతులకు డబ్బులు ఇస్తున్నారు ఢిల్లీ పైసలు కనుక్కొని ఇస్తున్నారు అక్కడ కానీ తెలంగాణలో ఢిల్లీ పైసలు కాకుండానే ప్రతి ఎకరానికి 10000 రూపాయలు ఇచ్చింది ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి మనం చేస్తాము ఈ దేశం ఎక్కడైనా ఉందా దయచేసి రైతులు ఆలోచించాలి ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు మీరుండగా కాంగ్రెస్ గవర్నమెంట్లో వ్యవసాయం అంటే ఏంటి కాంగ్రెస్ గవర్నమెంట్లో వ్యవసాయం అంటే రైతుల బతుకులు చితికిపోయినాయి వ్యవసాయం అంటే గుర్తొచ్చేది ఎరువుల కొరత విత్తనాల కొరత నకిలీ విత్తనాల బెడద పెట్టుబడికి సహాయం లేదు కాలిపోయే మోటార్లు పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు మార్కెట్కు పోతే ధర రానటువంటి పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఉంది ఈరోజు ఆ పరిస్థితి ఉందా ఏ రోజు మీరు పట్టించుకున్నారు 70 ఏళ్ల పరిపాలనలో రైతు బతుకు చిద్రమైపోయింది రైతు అంటేనే చిరిగిపోయిన దోదో లేకపోతే చిరిగిపోయిన సెల్ల వేసుకొని కనబడే పరిస్థితి తెచ్చింది మీరు 70 ఏళ్ళు కానీ కేసీఆర్ గారు టీఆర్ఎస్ ప్రభుత్వం
రైతుకు పూర్వ వైభవం రావాలి. పట్టు పంచగట్టుకొని పట్టు చెల్ల వేసుకొని మా రైతు ఆత్మవిశ్వాసంతో బతికే రోజులు రావాలన్నదే తెలంగాణ ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఇవాళ తెలంగాణలో రైతు ఆత్మహత్యలు తగ్గి ఆ రోజు ఏం పరిస్థితి ఉంటే, రోజు పేపర్ చూస్తే టీవీ చూస్తే ఎక్కడ చూసినా రైతు ఆత్మహత్యలు ఉంటాయి. కానీ ఈరోజు దేశంలో మేం చెప్పలేదు, కేంద్ర ప్రభుత్వం చెప్పింది రైతుల ఆత్మహత్యలు గణనీయంగా ఇవాళ తెలంగాణలో తగ్గినాయి, చాలా వరకు ఆగిపోయినాయి. రైతులకు భరోసా దొరికింది, ఒక భద్రత దొరికింది, ఒక ధైర్యం దొరికింది, రైతుల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఇగో ఇది తెలంగాణ ప్రభుత్వం సాధించింది. నేను మా రైతులందరినీ కూడా కోరుతా ఉన్నాను, మనం హైదరాబాద్కు దగ్గర ఉన్నాం, కూరగాయల సాగు చేయండి, మీరు పూల సాగు చేయండి, పండ్లు సాగు చేయండి. పండ్లు కూరగాయల్లో ఒక ఇంకా 20 లక్షల ఎకరాల గ్యాప్ ఉంది తెలంగాణలో. ఇంకో 20 లక్షల ఎకరాల్లో పంట పండిస్తే తెలంగాణ ప్రజల అవసరాలు తీరుతాయి. ఇవాళ ఇతర రాష్ట్రాల నుంచి పండ్లు కూరగాయలు తెలంగాణ తెచ్చుకుంటుంది. మనం సెల్ఫ్ సఫిషియెంట్ కావాలి, మీ ఆదాయం పెరగాలి, రైతు ఆదాయం పెరగాలే విధంగా మనం ప్రయత్నం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. సంగారెడ్డికి కాళేశ్వరం నీళ్లు కూడా తెస్తాం, కాలంలో పని లేకుండా కాళేశ్వరం నీళ్లతో పంట పండించే రోజులు కూడా మన సంగారెడ్డి జిల్లాలో వస్తాయి. మా అక్క చెల్లెలు పాపం డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకుంటామంటున్నారు. జర కరోనా వచ్చి ఇబ్బంది అయింది, వచ్చే ఆర్థిక సంవత్సరంలో అంటే ఉగాది పండుగ వెళ్ళగానే, రాబోయే ఉగాది పండుగ వెళ్ళిన తర్వాత స్వంత జాగంలో ఇల్లు కట్టించే కార్యక్రమాన్ని మన టీఆర్ఎస్లో తప్పకుండా ఆ కార్యక్రమం కూడా చేస్తాం. ఇవాళ మీరు ఆడపిల్ల పెళ్లి ఉంటే 1 లక్ష రూపాయలు ఆర్థిక సహాయం చేస్తున్నాం, మీ బిడ్డ మీ కోడలు సంగారెడ్డి దవాఖానలో కార్పుకు పోతే 1 రూపాయి ఖర్చు లేకుండా కాన్పు చేసి కేసీఆర్ కిట్టించి మీ తల్లిని పిల్లని తెచ్చి ఇంటి కార్డు ఇస్తలేమా. ఈరోజు గతంలో ప్రైవేట్ డాక్టర్లు పోతే 40 వేలు 50 వేలు ఖర్చు అయ్యేది, ఒక పైసా ఖర్చు రాకుండా పిల్లలకు ఈరోజు డెలివరీ చేసే కార్యక్రమం తెచ్చింది మన తెలంగాణ ప్రభుత్వం. మా కంది సర్పంచ్ అమ్మ బాగానే అందాలు ఉన్నది, కానీ పనులు కూడా ఎక్కువ ఉన్నాయి, మాకు జనాభా ఎక్కువంది, ఇంకా పైసలు కావాలని అడుగుతా ఉంది. తప్పకుండా మా సర్పంచ్ అమ్మ కోరిండు, ఇక్కడ అక్క చెల్లెలు కూడా మహిళా భవనం కావాలని చెప్పి నాకు బయట దరఖాస్తు ఇచ్చారు. మా చిన్న ప్రభాకర్ అని చెప్పిన త్వరలోనే మీకు మహిళా భవనం శాంక్షన్ చేసి ఆర్డర్లు పంపిస్తా కంది గ్రామానికి అని చెప్పి మనం చేస్తాం. రాంగమ్మ విగ్రహాలు కూడా కొన్ని సీసీ రోడ్లు కావాలందరూ, తప్పకుండా మీ గ్రామానికి ఇప్పుడే ఇమీడియట్గా 30 లక్షల రూపాయల సీసీ రోడ్డు కూడా ఈ మార్చి లోపలనే మంజూరిస్తాం. మళ్ళీ మార్చి తర్వాత కూడా ఇంకా కొన్ని డబ్బులు కూడా కంది గ్రామానికి ఇప్పిస్తామని చెప్పి తెలియజేస్తూ ఇక్కడ మంచినీళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా చేసుకున్నాం. మీకు ఐఐటీ కనెక్షన్ ఇప్పించినాం, మంచినీళ్ళ నీళ్ళు కూడా వచ్చినట్టు చేసినాం, గ్రామీణ సమస్య కూడా ఇవాళ పరిష్కారం చేసుకున్నాం. ఇంకా అన్ని రకాలుగా కంది మండలాన్ని అభివృద్ధిలో తీసుకుపోదాం. మీ యొక్క ఎంఆర్ఓ ఆఫీసు మా ఎంపీపీ అడుగుతుంది, ఎంపీడీఓ ఆఫీస్ కొత్తది కట్టుకుంటామని, దానికి కూడా రాబోయే రోజుల్లో తప్పకుండా నిధులు మంజూరు చేసుకుందామని తెలియజేస్తూ జై హింద్. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి, అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ ఫాలో ఆన్ Facebook, Google Plus, Twitter, Instagram. For more updates, please subscribe Great Telangana TV.